49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 15న నోటిఫికేషన్, జూలై 18న ఓటింగ్, రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ. ఆసుపత్రుల్లో 3 నెలలకు సరిపడా మందులు ఉండాలి. ఆరోగ్య రంగంలో తెలంగాణ నెంబర్1గా నిలవాలన్న హరీష్. దమ్ముంటే పెండింగ్ నిధులపై ప్రధానికి లేఖ రాయాలి, బండి సంజయ్కు మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్. రేప్ కేసులో జువైనల్ కోర్టు మైనర్లను మేజర్లుగా పరిగణించాలి, పోలీసుల నిర్ణయాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 428 పాయింట్లు గెయిన్. రాష్ట్రపతి ఎన్నికకు కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 15న రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జూన్ 29తో నామినేషన్ల గడువు ముగుస్తుందని, జూన్ 30న నామినేషన్ల పరిశీలన, జూలై 2తో నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుందని రాజీవ్ కుమార్ వెల్లడించారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక, జూలై 21న కౌంటింగ్, జూలై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. Notification would be on 15th June, that is Wednesday. Last date for making the nomination would be 29th June, that is Wednesday. Date for scrutiny of nominations would be 30th June, that is Thursday. Last date for withdrawal of candidature would be Saturday, that is 2nd of July 2022. And date on which a poll shall, if necessary, be taken is 18th of July 2022, that happens to be Monday. Thereafter we collect all the ballot boxes and bring it back to Delhi. And date on which counting, if required, shall be taken and result declared, that would be 21-7-2022. Well in advance, then the 24th of July, the date of last date of the Honorable President being in the office. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నీట్ పీజీలో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని మండిపడింది. దాదాపు 1400 సీట్లు ఖాళీగా ఉండడం డాక్టర్ల కొరతకు కారణమవుతోందని అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఖాళీల భర్తీ చేయకపోవడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుందా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించడని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కేంద్రానికి చురకలంటించింది. మహమ్మద్ ప్రవక్తపై నుఫూర్ శర్మ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతుంది. రోజురోజుకి ఆమెను మరిన్ని చిక్కులోకి నెట్టేస్తున్నాయి. తాజాగా నుఫూర్ శర్మపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు నవీన్ జిందాల్ జర్నలిస్టు సబా నక్వీ, షాదాబ్ చౌహాన్, మౌలానా ముఫ్తీ నదీం, అబ్దుల్ రెహమాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్పై కూడా ఎఫ్ఐఆర్ దాఖలైంది. వీరిపై ఢిల్లీ పోలీసులు 2 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించే ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులైన 5 మైనర్లను విచారణ సమయంలో మేజర్లుగానే పరిగణించాలని జువైనల్ కోర్టును కోరనున్న పోలీస్ డిపార్ట్మెంట్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. మేజర్లు కూడా చేయకూడని, దారుణమైన నేరాలకు పాల్పడుతున్న వారు మైనర్లు ఎలా అవుతారని కేటీఆర్ ప్రశ్నించారు. అలాంటి వారిని మేజర్లుగానే ట్రీట్ చేసి కఠినమైన శిక్ష విధించాల్సిందేనని కోరారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. బోయింగ్ సంస్థ ప్రతినిధులతో ఢిల్లీలో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్. బోయింగ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మార్క్ ఎలన్తో పాటు బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తేతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. మార్క్ ఎలన్ను తాను 2015లో కలిశానని, హైదరాబాద్లో బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటులో ఆయన కృషి ఉందన్నారు మంత్రి కేటీఆర్. వారితో దిగిన ఫోటోలను ట్వీట్ చేశారు. సిద్దిపేట పట్టణానికి చెందిన పలువురు బీజేపీ కాంగ్రెస్ నేతలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సిద్దిపేట బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ దరిపల్లి శ్రీనివాస్, పట్టణ బీజేపీ మైనారిటీ అధ్యక్షుడు ఇబ్రహీం, సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ నాయకుడు కృష్ణపురం బాబు సహా పలువురు కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్లో మంత్రి హరీష్ రావు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఆరోగ్య రంగంలో తెలంగాణ నెంబర్ 1 గా నిలవాలన్నారు మంత్రి హరీష్రావు 3 నెలలకు తగ్గకుండా అవసరమైన మందులన్నీ ఆసుపత్రుల్లో ఉండాలని సూచించారు డాక్టర్లు బ్రాండెడ్ మందులు రాయొద్దని జనరిక్ మందులే రాయాలని స్పష్టం చేశారు వారం రోజుల్లో ప్రతి ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు ప్రతి టీచింగ్ ఆసుపత్రిలో బ్లడ్ సెపరేటర్లు వాడాలన్నారు ఈ మేరకు టీచింగ్ ఆసుపత్రుల సమీక్షలో మంత్రి హరీష్రావు పాల్గొన్నారు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ కు మంత్రులు గంగుల కమలాకర్ శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు అన్ని కులాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు 300 కాపు ఆత్మ గౌరవ భవనానికి హైదరాబాద్ కోకాపేటలో 5 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు 5 కోట్లు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు ఈ మేరకు 300 కాపు బిడ్డలంతా సీఎం కేసీఆర్ ను నిండు మనసుతో దీవించాలన్నారు ఆత్మ గౌరవ పేరిట ఈ రోజు బీసీ కులాలందరికీ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విలువైన భూములు కోకాపేట గాని ఉప్పల్ భగైత్ గాని ఇలాంటి గొప్ప స్థలాలను మనము ఈరోజు సుమారు 82 ఎకరాల భూమిని ఈరోజు కేటాయించడము 300 కాపులకు 5 ఎకరాలు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓర్ని బీసీ కులాలకు 82 ఎకరాలు అంటే సుమారు 4000 నుంచి 5000 కోట్ల విలువగల భూములన్నీ కూడా ఈరోజు మీ ఆత్మ గౌరవం పెరిగే విధంగా బీసీ కులాలకు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బీసీల పక్షాన మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్ప స్థలాలు ఇచ్చిన తర్వాత మేము మీ ఆత్మ గౌరవం పెంచే విధంగా మా హాస్టల్ కట్టుకోవాలంటే నిధులు కూడా ఇబ్బంది అవుతాయి అని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు భూమి ఇవ్వడమే కాదు మీకు ఆర్థికమైన కూడా సహాయం చేస్తానని చెప్పి ఎకరానికి 1 కోటి రూపాయల చొప్పున 5 ఎకరాలకు 5 కోట్ల రూపాయలు 82 ఎకరాలు కానీ 95 కోట్ల రూపాయలు కూడా మనకు ఆర్థిక సాయం అందించినాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రభుత్వాలు ఏవో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం రాకముందు ముఖ్యమంత్రి ఉన్నారు ప్రధానమంత్రి ఉన్నారు ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా దరఖాస్తు ఇచ్చి దండం పెడితే అయ్యా మేము 300 కాపులం పెద్ద కులం మేము హైదరాబాద్ వచ్చినప్పుడు సమావేశం ఏర్పాటు చేసుకుంటే కానీ మా బిడ్డలు చదువుకుందామంటే ఇక్కడ హాస్టల్ కోసము దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి అయ్యా ఒక 5 గుంటల భూమి ఒక గుంట భూమి నువ్వు ప్రధానంగా కోకాపేటలో అభివృద్ధి లేయకు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఇవ్వన్నా కూడా కనకరించే ప్రభుత్వాలు కనకరించలే ఏ ప్రభుత్వం కనకరించలే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఎవరికి కూడా మనసు రాలే కానీ ఈరోజు ఉన్నత వర్గాలకు ధీటుగా ఉన్నత చదువులు ఉన్న తెలంగాణలో బీసీ చదువుకోవాలి ఉన్నత వర్గాలకు ధీటుగా ఉపాధి కలగాలి ఉన్నత వర్గాలకు ధీటుగా ఉన్నత చదువులు చదవాలి ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వెనకబడిన కులాలు కానీ కాపు కులాలు కానీ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఉద్దేశంతో ఒక ఆత్మ గౌరవమే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ 300 కాపులకు గౌరవం పెరగాలని బీసీలో పాటు 300 కాపులకు గౌరవం పెరగాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బీసీ శాఖ కూడా 300 కాపు బిడ్డ ఈరోజు మా జోగ్రామానికి ఇవ్వడం జరిగింది రెండోసారి కూడా ఇదే బీసీ శాఖ మరో 300 కాపు ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క గొప్ప నిదర్శనము గొప్ప అవకాశం కల్పించు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరానికి ఒక మేయర్ కూడా 300 కాపులు ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు సహాయం చేసిన ముఖ్యమంత్రి చప్పటతో దీవనార్థాలు ఇయ్యాలని మనస్ఫూర్తి కోరుకుంటూ 300 కాపు యువతను భావితరను బంగారు భవిష్యత్తు ఉండే విధంగా నా శాశ్వత కృషి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను జై తెలంగాణ జై 300 కాపు జై కేసీఆర్ గత నెల రోజులుగా నేను గంగుల కమలాకర్ అవరు బీసీ కులాల ఆత్మ గౌరవాల భవనాలకు వెళ్ళి శంకుస్థాపన చేస్తున్నప్పుడు చాలామంది అంటే మనం జనరల్గా 4-5 బీసీ కులాల్లో కొంచెం ధనికంగా ఉండి హాస్టల్స్ కూడా గతంలో కూడా నుంచి ఉన్నాయి కానీ చాలామందికి కూడా జానెడ్ జాగ కూడా లేకుండా కనీసం రెస్పెక్ట్ లేకుండా ఆ కులాలు ఏమైనా రిపెయింట్ చేస్తే కూడా ఎవరు పట్టించుకోకుండా అసలు మా కులం ఉందా లేదా అని మేము అనుమానంతోనే పరిస్థితుల్లో ఉన్నాం సార్ ఇవాళ మాకు హైదరాబాద్లో భవనం ఇచ్చిందని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్తున్నప్పుడు నిజంగా ఆ జాతిలో పుట్టిన మాకు చాలా గర్వం అనిపించింది డబ్బులకు చదువు 2 తోడైనప్పుడే రాజకీయంగా మనకు సామాజికంగా గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది అని చెప్పి మనం చరిత్ర తెలుసుకున్నాం బీసీలందరూ కూడా బీసీలను చేసుకోండి ఒకరు పెళ్ళి ఒకరు చేసుకోండి ఆటోమేటిక్గా అందరికి ఒకరికొరకు ప్రేమ అభిమానాలు పెరిగిపోతాయి బీసీ అంతా ఒకే జాతి ఒకే కులం అనేది అప్పుడు వస్తుంది అప్పుడే
దేశంలో ఒక సామాజిక మార్పు వస్తుంది అప్పుడే గొప్పగా అందరికీ కూడా గౌరవం దక్కుతుంది. ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన నిజామాబాద్ జిల్లా సిహెచ్ కొండూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునః ప్రారంభ వేడుకలు ముగిశాయి. చివరి రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5 గంటల నుంచే ఎమ్మెల్సీ కవిత దంపతులు ప్రత్యేక హోమం, విగ్రహ ప్రతిష్టాపన, మహాసంప్రోక్షణ నిర్వహించారు. దీంతో పాటు స్వామివారి కళ్యాణం, మంగళహారతి వేడుకలు ముగిశాయి. ఆరు రోజుల పాటు వేడుకలు వైభవంగా జరిగేందుకు సహకరించిన వేద పండితులు, సిహెచ్ కొండూరు గ్రామస్తులకు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. ముగింపు పూజా కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ గారి సతీమణి శోభ, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ దంపతులు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా సహా వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ లక్ష్మణ రేఖ దాటుతున్నారన్నారు సిపిఐ నేత నారాయణ. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన గవర్నర్ మహిళల దర్బార్ ఎందుకు పెడుతున్నారో చెప్పాలన్నారు. అధికార దుర్వినియోగం చేయడం సబబు కాదన్నారు. బీజేపీ నేతలు ఓవైపు రాజకీయ దాడులు పెంచుతుంటే గవర్నర్ వ్యవహారం దానికి ఆజ్యం పోసినట్లుందని తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళల దర్బార్ను రద్దు చేయాలని నారాయణ కోరారు. ఒక రాజకీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని ప్రయత్నిస్తుంది. రాజభవన్కి తగదది. గవర్నర్గా ఉంటే ఎవరైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు, వినతి పత్రాలు తీసుకోవచ్చు, ఆమె అభిప్రాయాన్ని గవర్నమెంట్ తెలియజేస్తుంది. తప్ప ప్రజానీకాన్ని దర్బార్గా పెట్టడం అంటే ఇది ఒక విధంగా రాజకీయ కార్యకలాపాలకి నాంది పలుకుతుంది. గవర్నర్ అంటే తటస్థ వైఖరి, రాజభవన వైఖరి ఉండాలి తప్ప ఈ రాజకీయ పరమైన నేపథ్యం దృష్టిలో పెట్టుకుని చేసే కార్యకలాపాలుగా కనిపిస్తున్న కానీ కాదు. ఒకవైపు బీజేపీ వాళ్ళేమో రాష్ట్రపతి దాడులు చేస్తూ ఉన్నారు, మరేమో గవర్నర్గా ఏమి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్యారల్గా ప్రజలను సమీపించడానికి ప్రయత్నిస్తూ ఉంది. అందువల్ల దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తమిళసై అనుసరించేటువంటి వైఖరి ఉంది, గౌరవ వైఖరి, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పర్యటించారు. దళిత బంధు లబ్ధిదారుడు నరేష్ వేములవాడ మండలం చింతలఠానాలో ఏర్పాటు చేసిన శ్రీ రాజరాజేశ్వర బ్యాటరీ ఎలక్ట్రానిక్ వర్క్ షోరూమ్ యూనిట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. దళిత బంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, ఈ పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు రమేష్ బాబు. మరోవైపు వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజు పల్లెలో వైకుంఠధామం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా మనం ప్రయోగాత్మకంగా చేయడం కొరకు కొన్ని నిర్ణయం తీసుకొని వినూత్నమైన కార్యక్రమాలు చేయాలి, విజయవంతం చేయాలి. పట్టుదలతో ఉన్నటువంటి దళిత సోదర సోదరులకు అది ఇచ్చినట్లయితే వారు నిజంగా కూడా 10 లక్షల రూపాయలతోటి జీవితాంతం కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి వేములవాడ నియోజకవర్గంలో ఎందుకంటే మొట్టమొదటి ప్రారంభోత్సవం కూడా మనం చేసుకున్నాము. ఈ బ్యాటరీస్ను నిజంగా కూడా మరి అమ్మడమే కాకుండా దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి మరి వారిని ఎన్నుకొని ఈ కార్యక్రమం ఇవాళ చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్లోని సైఫాబాద్ మింట్ కాంపౌండ్ నిజాం కాలంలో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థగా విరాజిల్లింది. ఈ మహానగర చరిత్రలో దీనికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మింట్ కాంపౌండ్ ఘనమైన గత చరిత్రను గుర్తు చేస్తోంది నాణేల ప్రదర్శన. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాయిన్ ఎగ్జిబిషన్ నగర వాసులను అమితంగా ఆకట్టుకుంటోంది.
సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సైఫాబాద్ మింట్లో మ్యూజియం ఏర్పాటు చేసి సందర్శకులను అనుమతిస్తున్నారు. ఈ మింట్ మ్యూజియం విశేషాలు ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి. చారిత్రక సైఫాబాద్ మింట్ కాంపౌండ్ మరో అరుదైన ప్రదర్శనకు వేదిక అయింది. ఆజాదీక అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ చారిత్రక కట్టడం సందర్శకులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. మింట్ కాంపౌండ్ 119 ఏళ్ల ఘన చరిత్రను నెమరు వేసుకుంటూ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇందులో నానాల ప్రదర్శనను ఏర్పాటు చేసింది. నగరవాసులను ఆకట్టుకునేలా దేశంలో తొలిసారి ముద్రించిన నాణం మొదలుకొని నిజాం నవాబుల కాలంలో కరెన్సీ, నాటి నవాబుల చిహ్నాలు, మింటు యూనిట్ల చరిత్ర, స్వాతంత్రానికి పూర్వ నాణాలు, కరెన్సీని తెలిపేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీ వరకు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటున్నది. మూడో నిజాం నవాబ్ సికిందర్ జా 1803లో హైదరాబాద్ సుల్తాన్ షాహీలోని రాయల్ ప్యాలెస్ లో మింట్ కాంపౌండ్ ను స్థాపించారు. అప్పట్లో ఇందులో గుండ్రటి రాతిశీలపై మైనంతో డైని తయారు చేసేవారు. ఆ డైలో అల్యూమినియం కాయను ఉంచి పెద్ద సుత్తితో బలంగా కొట్టి నాణాలను ముద్రించేవారు. అయితే 1903లో ట్యాంకుబండ్ సమీపంలో మింట్ కాంపౌండ్ కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. ఇంగ్లాండ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన యంత్రంతో ఇందులో కరెన్సీ నాణాలను ముద్రించడం ప్రారంభించారు. కాలక్రమేణా ఈ ప్రాంతం మింట్ కాంపౌండ్గా మారింది. 1918లో కరెన్సీ చట్టం అమల్లోకి రావడంతో నోట్ల ముద్రణ కూడా ప్రారంభమైంది. అయితే నగరం నడిబొడ్డున ఉన్న ఈ మింటు పరిశ్రమను 1997లో చెర్లపల్లికి తరలించి అత్యాధునిక యంత్రాల సహాయంతో నాణాలను, నోట్లను ముద్రించడం ప్రారంభించారు. కాగా దేశంలో 4 చోట్ల మాత్రమే ముద్రణా కేంద్రాలు ఉండేవి. అవి ముంబై, కోల్కతా, నోయిడా, హైదరాబాద్లోని మింటు కాంపౌండ్. వీటిలో మాత్రమే కరెన్సీ నాణాలను ముద్రించేవారు. అంతేకాకుండా భారతరత్న, పరమవీర చక్ర, పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలకు వినియోగించే పతకాలను సైతం వీటిలోనే తయారు చేస్తారు. దేవాలయాల్లో భక్తులు సమర్పించే బంగారు, వెండి, ఇతర లోహాలను సైతం నాణాలు పతకాలుగా మలిచేందుకు వినియోగించేవారు. ఇక్ష్వాకులు, చాళుక్యులు, శాతవాహనులు తదితర రాజుల కాలం నుంచి ఈస్టిండియా కాలంలో ఉన్నటువంటి నాణాలను ప్రదర్శనకు ఉంచారు. ఢిల్లీ సుల్తాన్లు, మహమ్మద్ బిన్ తుగ్లక్, మద్రాస్ ప్రెసిడెన్సీ, ట్రావెన్కోర్ మహారాజుల ఏలుబడి నాటి నాణాలతో పాటు నిజాం నవాబుల హయాంలో హాలీ చిక్కా నుంచి అనాల వరకు ఇక్కడ కనిపిస్తాయి. మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలో క్రీస్తు శకం 1613 నాటి 11 కిలోల బంగారు నాణం మొహర్ చిత్రం సందర్శకుల్ని కట్టిపడేస్తోంది. మొఘల్ సామ్రాజ్య ఔన్నత్యాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే ఈ అరుదైన నాణాన్ని నిజాంకు జహంగీర్ బహుమతిగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. షేర్షా సూరి కాలం నాటి మొదటి రూపాయి నాణంతో పాటు సుల్తాన్ షాహి కాలంలో తయారు చేసిన నాణాలు సైతం ప్రదర్శిస్తున్నారు. అలాగే మహనీయుల స్మారకార్థం తయారైన నాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నెల 13 వరకు మింట్ కాంపౌండ్లో ప్రదర్శన ఉంటుందని, నగరవాసులు ఆనాటి విశేషాలను తెలుసుకోవాలని మ్యూజియం అధికారులు కోరుతున్నారు. నా పేరు శివరామకృష్ణ అండి. నేను డెప్యూటీ బులియన్ ఆఫీసర్, ఇన్ఛార్జ్ ఫర్ ది సైఫాబాద్ మింట్ అండి. ఈ 75 అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ఆవిష్కరణ మా CMD అయినటువంటి తృప్తి పాత్ర ఘోష్ గారు ప్రజెన్స్లో జరిగిందండి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పబ్లిక్కి కాయిన్ యొక్క సిగ్నిఫికెన్స్, కాయిన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలని చెప్పి, ఈ కాయిన్ తయారు కావటానికి మేము తీసుకున్నటువంటి కష్టాలు ఎంత, మా యొక్క ప్రయత్నాలు ఎంత ఉన్నాయో, మా యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో మీ అందరికీ తెలియటం కోసమే ముఖ్య ఉద్దేశం అండి ఈ యొక్క మ్యూజియం పెట్టడానికి. ఇక్కడ మన పురాతన మన చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రతి నాణానికి ఒక్కొక్క కథ ఉంటుంది. దాంట్లో థీమ్ అంటాం మనం దాన్ని. దాంట్లో మొఘల్ నాటివి, నిజాంవి, ఇవన్నిటి యొక్క దాని యొక్క సారాంశం అంతా ఒక కాయిన్లో దాని చరిత్ర ఉంటుందన్నమాట. ఒక్కొక్క పరిపాలకులు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎట్లా పెట్టారు, ఇప్పుడు చోళులు, కాకతీయులు వీళ్ళందరి యొక్క చరిత్ర మొత్తం ఆ నాణాల్లో ఉంటుందన్నమాట. తెలంగాణకు చెందినవే కాకుండా వివిధ దేశాలకు చెందిన విలువైన నాణాలను సైతం ప్రదర్శిస్తున్నారు. జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ తదితర దేశాలకు చెందిన నాణాలు ఇక్కడ కనిపిస్తాయి. బ్రిటిష్ కాలంలోని వివిధ కాలాల్లో తయారు చేసిన నాణాలు సైతం ఈ ఎగ్జిబిషన్లో కనిపిస్తాయి. 1835 నుంచి 1947 వరకు చలామణిలో ఉన్న ఈస్టిండియా నాణాలను ప్రదర్శనలో ఉంచారు. ఇవే కాకుండా పలు దేశాలకు చెందిన స్మారక చిహ్నాలు, నిజాం కాలంలో నాణాల ముద్రణకు సంబంధించిన ఛాయాచిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇంకా ఆయా కాలాల్లో రాజులు ఆరాధించిన దేవతామూర్తుల చిత్రాలు, వారి సాంస్కృతిక జీవితం, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే చిత్రాలతోనూ ఆ కాలంలో నాణాలు చెలామణిలో ఉండడం అబ్రపరుస్తోంది. రాష్ట్రంలో కొలువుల కుంభమేళా నడుస్తుండటంతో పోటీ పరీక్షలకు ఈ మ్యూజియం విశేషాలు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులందరూ చెబుతున్నారు. నా పేరు వెంకట్, నేను ఆల్విన్ కాలనీ నుంచి వచ్చాను. ఈ మింట్ మ్యూజియం అనేది చాలా మందికి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ మింట్ మ్యూజియం అంటే జస్ట్ ఇప్పుడు అప్పట్లో కరెన్సీ కొలి కుతుబ్ షా కానీ, నిజాం రాజులు మన హైదరాబాద్ పాలించే టైంలో ఎలాంటి కాయిన్స్, బ్రిటిష్ రాజులు పాలించే టైంలో ఎలాంటి కాయిన్స్ ఉన్నాయో, చాలా అలాంటి కాయిన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా మనం చాలా మంది ఇలా నోట్స్ కూడా చేసుకొని నోట్ చేసుకుంటున్నారు. ఇవి వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా చాలా మంది కరెన్సీ చూడరు ఈ మధ్య, ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ వల్ల కరెన్సీ చూడరు. ఇప్పుడు ప్రెజెంట్ కరెన్సీ అప్పుడు కరెన్సీ కూడా ఉంది. నా పేరు సంశిత, నేను 6th క్లాస్. మా ఫాదర్ ఇక్కడ నన్ను తీసుకొచ్చాడు. నేను చాలా కాయిన్స్ చూశాను, నేను చాలా రాళ్ళు కూడా చూశాను. నేను 100 రూపీస్ పెద్ద కాయిన్ చూశాను, అలాగే 10 రూపీస్ చూశాను. నాకు ఓల్డ్ కాయిన్స్ గురించి తెలిసింది. థ్యాంక్ యూ. అన్ని విజిటింగ్ ప్లేస్ల కన్నా ఇది ముందు ముందున్న భావి తరాలకు తెలియడానికి పాతకాలం నాణ్యాలు మా వరకు కొంత తెలుసు, కానీ ముందు ముందు భవిష్యత్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా చూడదగ్గది ఇది. ఇది ఇంకా పిల్లలకు భావి తరాలకు ఉపయోగంగా మంచి ప్లేస్ అనేది కంపల్సరీ అవసరము. ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చినాక ఇది మాత్రం మొదటి ప్లేస్గా మేము చూసినంత వరకు చాలా చాలా బాగుంది. ఈ నాణ్యాలు అనేది మేము కొంతవరకు 50 సంవత్సరాలు చూస్తున్నాం, కానీ ఇంకా పురాతన కొన్ని 100 సంవత్సరాల కింద నాణ్యాలంటే మేము ఇప్పుడు చూస్తున్న మా భావితరాలు కూడా ఇంకా చూసి చాలా ఆనందపడతా విధంగా ఉంటాయి అనేది చాలా చూడదగ్గ ప్లేస్ అండి. మింట్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన నాణాల ప్రదర్శన అన్ని వయసుల వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా విద్యార్థులు, పిల్లలు, పెద్దల నుంచి అద్భుత స్పందన లభిస్తున్నది. దేశంలో తొలిసారి ముద్రించిన నాణ్యం, నిజాం కాలం నాటి నాణ్యాలు, నవాబుల కాలం నాటి చిహ్నాలు తెలిపే విధంగా ఏర్పాటు చేసిన ఈ సైఫాబాద్ మింట్ మ్యూజియం నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. స్వాతంత్రానికి పూర్వం కరెన్సీ తయారీ, నాణ్యాల ముద్రణ, మింటు యూనిట్ల చరిత్ర తెలిపే విధంగా ఈ మ్యూజియం ఏర్పాటు చేసినందుకు గాను నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్. సాంప్రదాయమైన వస్త్రాలకు నిలయం రామ్రాజ్ కాటన్ అని అన్నారు తణుకు మున్సిపల్ కమిషనర్ సృజన. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రామ్రాజ్ కాటన్ లెనిన్ నూతన షోరూంను కమిషనర్ ప్రారంభించారు. షోరూం క్యాష్ కౌంటర్ను ప్రముఖ వ్యాపారవేత్త గమిని రాంబాబు ప్రారంభించారు. తణుకులో 216వ షోరూంను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు రామ్రాజ్ కాటన్ ఏపీ జనరల్ మేనేజర్ శశిధర్ నాయర్. రామ్రాజ్ ఫ్యామిలీ వెల్కమ్ ఎంటైర్ తెలుగు పీపుల్ కమ్ అండ్ విట్నెస్ రామ్రాజ్ స్టోర్ టుడే. దిస్ ఇస్ అవర్ రామ్రాజ్ 216th స్టోర్ అక్రాస్ ఆల్ ఇండియా అండ్ రామ్రాజ్ టేక్ ప్రౌడ్ అండ్ ప్రెసెంట్ దిస్ ప్రోడక్ట్ తణుకు ఫ్యామిలీ విత్ ద హెల్ప్ ఆఫ్ మిస్టర్ కిషోర్ అండ్ మిస్టర్ సత్యనారాయణ గారు ఫ్రాంచైజీ అండ్ సపోర్టెడ్ బై మిస్టర్ సురేష్. సో రామ్రాజ్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఎథనిక్ వే వే సెల్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ స్టార్ట్ దస్ పంచులు ఆల్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్స్ సంప్రదాయ పద్ధతిలో వీఆర్ జస్ట్ మేక్ దిస్ అండ్ అవర్ సిఎంబి టేక్ ప్రౌడ్ మూమెంట్ ఎంటైర్ టీమ్ టు అనౌన్స్ దిస్ స్టోర్ ఓపెనింగ్ తరపు అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు మై టీమ్ యాజ్ వెల్ యాజ్ టు స్పోర్టింగ్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ దిస్ స్టోర్ ఇన్ టు లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సంతు ఫర్ ఎవ్రీథింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ మై ఫ్రాంచైజీస్. థ్యాంక్ యూ.